సీఎం కేసీఆర్ రేపు కొండగట్టు అంచనా సన్నిధికి వెళ్లనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్లు కేటాయించారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే సుంకే రవితో మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. జగిత్యాల జిల్లా కొండగట్టుకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. డిసెంబర్లో సీఎం కేసీఆర్ జగిత్యాల సభా వేదికగా 100 కోట్లు ఇస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మరికొన్ని గంటల సమయంలోనే కొండగట్టుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఎన్ని సంవత్సరాల నుంచి కళ ఆ నిధులు వచ్చినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు, అడుగుదాం సార్. చెప్పండి, మొత్తానికి అయితే 100 కోట్ల హామీ నెరవేరింది, సీఎం మరికొన్ని గంటల్లో రానున్నారు, ఎట్లా ఫీల్ అవుతాను? చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా నా జన్మ ధన్యమైంది. నేను కొండగట్టు అంజన్న భక్తుణ్ణి. మా ఇంటి ఇలవేల్పు అంజన్న చిన్నతనం నుంచి. మరి ఆలయ అభివృద్ధి జరుగుతుందని నేను కూడా ఓ భక్తుడిగా చాలా సంవత్సరాల నుంచి చూసిన. కానీ గత ప్రభుత్వాలు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచినారు, చాలామంది ముఖ్యమంత్రులు అయినరు, ఈ ప్రాంతం నుంచి మంత్రులు కూడా అయినరు. కానీ ఈ ఆలయానికి ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఆ ఎమ్మెల్యేలు గెలవాలన్నా, ఆ ఎంపీలు గెలవాలన్నా, మంత్రి కావాలన్నా ముడుపు కడతారు. మా అంజన్న దగ్గర ముడుపు కట్టి మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. కానీ మరి అంజన్న ఆలయానికి ఒక రూపాయలు కూడా నిధులు తీసుకురాలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆధ్యాత్మిక చింతన, మరి దైవభక్తి ఉన్నటువంటి చాలా మరి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎవ్వరు చేయలేనటువంటి యాగాలు హోమాలు చేసి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయనటువంటి విధంగా యాదాద్రి 2,000 కోట్ల రూపాయలతో యాదాద్రిని మరి అభివృద్ధి చేసుకున్నాం. అదే దిశగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి, మరి మా కొండగట్టు అంజన్న ఇప్పుడు 100 కోట్లు. అంతేకాకుండా మరి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మేము హిందువులం, మేము ఇది అదే అని చెప్పుకునేటువంటి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి కానీ ఒక్క రూపాయి బండి కూడా తీసుకురాలేదు ఆలయ అభివృద్ధి కోసం. ఏనాడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారి మరి వారి దివ్య దృష్టితో ఈ రాష్ట్రంలో ఇలా ఆలయాల అభివృద్ధి కోసం వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా, ఒక తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ తరపున, అంతేకాకుండా మహారాష్ట్ర, మరి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మరి ఏపీ రాష్ట్రాల నుండి సుమారుగా 4-5 రాష్ట్రాల నుంచి చిన్న జయంతులకు పెద్ద జయంతులకు 3-4 లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. శనివారం ఆదివారం 10,000 నుంచి 20,000 మంది భక్తులు మరి వస్తారు. కనుక గతంలో కనీస నీళ్ల సౌకర్యం కూడా ఈ ఆలయంలో లేకుండే, కనీస సదుపాయాలు కూడా లేకుండే, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మంచినీటి సౌకర్యాన్ని, కొత్త కోనేరును, మెట్ల దారిని, అదేవిధంగా కార్యాలయాలు, మంటపాలను, ఇట్లా రకరకాలుగా మరి సౌకర్యాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే సుమారుగా 40 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల రూపాయలను మరి నిధులు మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రేపు రానున్నారు. కనుక నిజంగా వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతాన్ని తెలియజేస్తూ దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం గౌరవ మరి చంద్రశేఖరుడు ఉంటాడనేది నా ఆశ. సో మొత్తానికి యాదగిరి గుట్ట తరహానే కొండగట్టు అంజన్న క్షేత్రం కూడా డెవలప్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేస్తున్న అవసరమైతే రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కెమెరా పర్సన్ అజిత్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, టీ5 న్యూస్, కొండగట్టు నుండి జగిత్యాల జిల్లా.